నూతన మోటార్ వాహన సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలు చేస్తూనే అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త మోటార్ వాహన చట్టంలో భారీగా జరిమానాలు విధిస్తూ ఉండడంతో వాహనదారులు బండిని బయటికి తీసుకురావాలంటేనే బెదిరిపోతున్నారు. భారీగా ట్రాఫిక్ చలనాలు విధిస్తూ ఉండడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలపై తాజాగా విధిస్తున్న జరిమానాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన చట్టాన్ని గుజరాత్లోని సొంత పార్టీ సర్కారే యథాతథంగా అమలు చేయకపోవడం గమనార్హం. సాక్షాత్తు గుజరాత్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో పలు రాష్ట్రాల్లో కూడా ఇదే దారిలో సాగే అవకాశం ఉందంటున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1000 రూపాయల జరిమానా విధిస్తూ ఉండగా దానిని ఇప్పుడు 500కు తగ్గించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 రూపాయలు జరిమానా విధిస్తూ ఉండగా దాన్ని ఇప్పుడు 3000 రూపాయలకు తగ్గించారు. సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే 1000 రూపాయలుగా ఉన్న జరిమానాను 500 రూపాయలకు తగ్గించారు. ఆర్సీ పియూసీ ఇన్సూరెన్స్ తదితర పేపర్లు లేకపోతే 1000 రూపాయలుగా ఉన్న జరిమానాను 500కు తగ్గించింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1000 రూపాయల జరిమానాను ఏకంగా 100 రూపాయలకు తగ్గించింది. వాహన కాలుష్యంపై 10000 రూపాయల జరిమానాను చిన్న వాహనాలకు 1000 రూపాయలు, పెద్ద వాహనాలకు 3000కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.